షావలిన్ మాంక్స్ ఈ పేరు మీకు బాగా పరిచయం ఉండే ఉంటుంది. ముఖ్యంగా జాకీ జాన్, జెట్లీ ఇలాంటి హీరోస్ మూవీస్ చూసే వాళ్ళకి ఇంకా బాగా తెలిసి ఉంటుంది. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా ఉంటారు. ఓన్లీ ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. అసలు ఒక ప్రొఫెషనల్ మాంక్ అవ్వాలంటే ఎలాంటి డిఫికల్టీస్ ఉంటాయి, ఎలాంటి ట్రైనింగ్స్ ఉంటాయి, షావలిన్ టెంపుల్స్ ఎలా ఫామ్ అయ్యాయి, అండ్ ఈ మాంక్స్ గురించి కొన్ని సీక్రెట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఫస్ట్, షావలిన్ బుద్ధిస్ట్ టెంపుల్ 495లో స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఆ టెంపుల్స్కి పెద్ద గుర్తింపు కానీ స్పెషాలిటీ కానీ ఏమీ లేదు. బట్ 530స్లో అంతా మారిపోయింది. అప్పుడే ఫస్ట్ టైం ఆ టెంపుల్ని ఇండియన్ మాంక్ అయిన బోధిధర్మ సందర్శించారు. అక్కడ ఉండే లోకల్ మాంక్స్ కి మెడిటేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఫిజికల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి అనే వాటి గురించి బాగా శిక్షణ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ చైనా ట్రెడిషన్ని స్టార్ట్ చేసింది బోధిధర్మనే. బోధిధర్మ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇన్కేస్ మీకు డీటెయిల్డ్ స్టోరీ కావాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా బోధిధర్మ మీద సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బోధిధర్మ టీచింగ్స్ వల్ల బుద్ధిస్ట్ మానిస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. 620 నాటికి ఆ టెంపుల్ మార్షల్ ఆర్ట్స్కి బాగా ఫేమస్ అయింది. 14-16 శతాబ్దాల మధ్యలో దీని పాపులారిటీ పీక్స్ లోకి వెళ్ళింది. చాలా మంది యంగ్ పీపుల్ మాంక్స్ అవ్వాలి అనే కోరికతో ఇక్కడికి వచ్చేవాళ్ళు. బట్ ఆ టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. అక్కడ మాంక్ ట్రైనింగ్ అవ్వాలంటే ముందు కొన్ని టెస్ట్లు పాస్ అవ్వాలి. బోత్ ఫిజికల్ గా అండ్ మెంటల్ గా కొన్ని కష్టమైన టెస్ట్లు పాస్ అయితేనే వారికి ఆ టెంపుల్లోకి ప్రవేశం ఉంటుంది. ఈ షావలిన్ టెంపుల్ సెంట్రల్ చైనాలోని హినాన్ ప్రావిన్స్ లో ఉంది. మాంక్స్ లైఫ్ లో మెయిన్ గా 2 విషయాలు ఉంటాయి. 1 మెడిటేషన్, 2 ట్రైనింగ్. ఆధ్యాత్మిక జ్ఞానోదయం రోజు హార్డ్ ట్రైనింగ్ అండ్ మెడిటేషన్ తోనే సాధ్యం అవుతుందని వాళ్ళు భావిస్తారు. అందుకే వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని చాలా క్రూరంగా, సామాన్య మనిషికి ఇంపాసిబుల్ గా అనిపిస్తాయి. Crypto products and NFTs are unregulated and can be highly risky. There may be no regulatory recourse for any loss from such transactions. మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఏంటి అంటే ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అదే ఎస్ఐపి క్రిప్టోతో కంబైన్ అయితే మామూలుగా ఉండదు. జనరల్గా క్రిప్టో మార్కెట్స్ ఏంటంటే వాలటైల్, అంటే అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇండియాస్ లార్జెస్ట్ క్రిప్టో ట్రేడింగ్ అయిన కాయిన్ స్విచ్ వాళ్ళు క్రిప్టోలో ఎస్ఐపిని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఈ ఫ్యూచర్ ద్వారా ఏంటంటే మీరు మంత్లీ బేసిస్ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో లాంగ్ రన్లో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. కాయిన్ స్విచ్ మీకు 100 రూపీస్ వర్త్ బిట్ కాయిన్ ఫ్రీగా ఇస్తుంది. సో దీంతోనే మీరు ఫస్ట్ ఎస్ఐపిని ట్రై చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ స్పెషల్ లింక్ మీద క్లిక్ చేసి 100 రూపీస్ వర్త్ ఫ్రీ బిట్ కాయిన్ పొందండి. అండ్ మనీ ఇన్వెస్ట్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి, బట్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ఇన్ లాంగ్ జర్నీ అనేది సింపుల్ అండ్ ఈజీ. కాయిన్ స్విచ్ కుబేర్ ఇండియాస్ బిగ్గెస్ట్ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్. దీంట్లో 80 లక్షల మందికి పైగా యూజర్స్ ఉన్నారు అండ్ 100కు పైగా క్రిప్టో కరెన్సీస్ లిస్ట్ అయి ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే కాయిన్ స్విచ్ కుబేర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ క్రిప్టో జర్నీ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. వీళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎర్లీ మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. 5 నుంచి 7 గంటల వరకు మెడిటేషన్ చేస్తారు. మెడిటేషన్ కూడా చాలా డేంజరస్ ప్లేసెస్లో చేస్తారు. ఇన్కేస్ మెడిటేషన్లో పొరపాటును నిద్రపోయి బ్యాలెన్స్ తప్పినా చాలా డేంజర్. అండ్ మామూలు ప్లేస్లో మెడిటేషన్ చేసే వాళ్ళని మాస్టర్స్ దగ్గర నుంచి మానిటర్ చేస్తూ ఉంటారు. ఇన్కేస్ నిద్రపోతే కోటింగ్ మామూలుగా ఎవరు. తర్వాత వాళ్ళ బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ డెవలప్ చేసుకోవడానికి కొన్ని ట్రైనింగ్స్లో పాల్గొంటారు. మార్నింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అక్కడే కొండ దగ్గర ఉన్న నదిలో స్నానం చేసి కొన్ని స్పెషల్ క్రీమ్స్ అండ్ మూలికలతో మసాజ్ చేసుకుంటారు. దీనివల్ల బాడీ త్వరగా రికవర్ అవుతుంది అండ్ ఇంకా ఎక్కువ లోడ్ని బాడీ తట్టుకునేలా హెల్ప్ చేస్తుంది. మార్నింగ్ ట్రైనింగ్ దాదాపు 3 గంటలు ఉంటుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత కొన్ని గ్రంథాలు చదువుతారనమాట. దాని తర్వాత 2.5 గంటల పాటు మెయిన్ ట్రైనింగ్ ఉంటుంది. రోజు మొత్తంలో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ అనమాట. ఈ 2.5 గంటల్లో సగం టైం ఎక్సైజ్లు చేస్తారు. ఈ ఎక్సైజ్ వల్ల బాడీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అండ్ ఓపిక కూడా పెరుగుతుంది. ఇలాంటి కష్టమైన ఎక్సైజ్లు చేయాలంటే ఓపిక చాలా అవసరం. ఇంకా సెకండ్ పార్ట్ అంతా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఉంటుంది. షావలిన్ మాంక్స్ లైఫ్లో అసలు ఫ్రీ టైమే ఉండదు, పర్టికులర్గా ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఎక్సైజ్లు చేస్తూనే ఉంటారు.
వీళ్ళ ఎక్సైజ్ దెబ్బకి కింద ఫ్లోర్స్ కూడా పగిలిపోయి ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు ప్రాక్టీస్ చేసే ప్లేస్ మొత్తం గుంటలు గుంటలాగా ఉన్నాయి. వేల సంవత్సరాలుగా రోజు ఆ ప్లేస్ లో ఎక్సైజ్ చేస్తూ ఉన్నారు. లంచ్ తర్వాత కేవలం ఒక గంట మాత్రమే పర్సనల్ యాక్టివిటీస్ కి టైం ఇస్తారు. అంటే పడుకోవటం, లేకపోతే బట్టలు ఉతుకోవటం, ఏదైనా పర్సనల్ వర్క్ ఉంటే ఆ ఒక్క గంటలోనే చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ట్రైనింగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ లో నేర్చుకున్నవన్నీ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు డెవలప్ చేసిన వెపన్స్ ని యూజ్ చేయడం ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళ క్లాస్మేట్స్ తోనే ఫైటింగ్ ప్రాక్టీస్ చేస్తారనమాట. ప్రాక్టీస్ అంటే మామూలు ప్రాక్టీస్ కాదు, వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ తో ఫైట్ చేయాలి. వేల సంవత్సరాల నుంచి వాళ్ళ డైలీ రొటీన్ లో ఎలాంటి చేంజ్ లేదు, అప్పటి నుంచి సేమ్ ఫార్మాట్ ని ఫాలో అవుతున్నారు. అక్కడ స్టూడెంట్స్ కుంఫులోనే డిఫరెంట్ స్టైల్స్ ని నేర్చుకుంటారు. దీనిలో స్టైల్స్ వచ్చేసరికి టైగర్, స్నేక్, క్రేన్, లెపర్డ్, డ్రాగన్. వీటిలో బాగా మాస్టర్ అయిన తర్వాత ఒక స్టూడెంట్ వారియర్ మాంక్ గా మారిపోతాడు. వాళ్ళకి స్పెషల్ బెల్ట్ కూడా వస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ చెప్పినంత ఈజీ కాదు. ఒక వారియర్ మాంక్ అవ్వాలంటే చాలా సంవత్సరాలు కష్టపడాలి. ఒక షావలిన్ మాస్టర్ కి దాదాపు 170 కాంబ్యాక్ టెక్నిక్స్ తెలిసి ఉంటాయి. కానీ వాళ్ళ ఆకారం చూస్తే వాళ్ళకంత స్ట్రెంగ్త్ పవర్ ఉన్నట్లు అస్సలు అనిపించదు. చాలా నార్మల్ గా ఉంటారు. జనరల్ గా రోజు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా మంచి కండలుంటాయి. కానీ షావలిన్ మాంక్స్ మాత్రం అలా ఉండరు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ జెనెటిక్స్. మెజారిటీ చైనీస్ ఎక్కువగా స్లిమ్ గానే ఉంటారు, వెయిట్ చాలా స్లోగా గెయిన్ అవుతారు. అండ్ ఇంకో రీజన్ వాళ్ళ డైట్. మాంక్స్ డైట్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. అండ్ మాంక్స్ బ్రేక్ ఇవ్వకుండా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి మజిల్ కి పెరిగే టైం కూడా ఉండదు. అయినా అంత పవర్, మెంటల్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళకి కండలతో ఏం పని. షావలిన్ మాంక్ ఈజీగా ఎవరినైనా ఓడించగలరు. ఈవెన్ పెద్ద బాడీ బిల్డర్ ని కూడా ఓడించగలడు. మాంక్స్ నమ్మకం ప్రకారం నిజమైన పవర్ కండల్లో ఉండదు. కండలు ఉన్న బాడీకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అండ్ ఫాస్ట్ గా కదలలేరు కూడా. ఈ షావలిన్ మాంక్స్ కి పెద్ద చేదు అనుభవం 1920 ఎదురైంది. 1920 చాలా యుద్ధాలు జరిగాయి. వీటి వల్ల 1928 షావలిన్ టెంపుల్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది. 40 రోజుల పాటు అక్కడ ఉన్న గ్రంథాలు మొత్తం తగలబడిపోయాయి. వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళ లెగసీ మొత్తం మంటల్లో కాలిపోయింది. ఇంకా రెండో ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత అయితే ఈ షావలిన్ టెంపుల్స్ కి సంబంధించి కేవలం 7 మాత్రమే మిగిలారు. అండ్ దీంట్లో 3 మాత్రమే షావలిన్ మార్షల్ ఆర్ట్స్ గురించి కంప్లీట్ గా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ షావలిన్ టెంపుల్ అండ్ హిస్టరీ అండ్ వాళ్ళ ట్రెడిషన్ అంతమైపోయే ఛాన్స్ ఉండేది. కానీ ఈ ఏన్షియంట్ ట్రెడిషన్ ని కాపాడటానికి చైనా గవర్నమెంట్ ముందుకొచ్చింది. షావలిన్ మార్షల్ ఆర్ట్స్ తెలిసిన మాస్టర్స్ ని పిలిచి ఆ విద్యని వేరే వాళ్ళకి నేర్పించమని కోరింది. తర్వాత షావలిన్ టెంపుల్ ని మార్షల్ ఆర్ట్స్ ని కాపాడుకుంటూ వచ్చారు. బట్ పూర్వ వైభవం అయితే ఇంకా రాలేదు. కానీ 1982 ఒక కీలక విషయం జరిగింది. షావలిన్ టెంపుల్ అనే సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. మీలో చాలా మంది చూసే ఉంటారు, నా చిన్నప్పుడు నేను కూడా చూశాను. మైండ్ బ్లోయింగ్ మూవీ. ఈ సినిమా రిలీజ్ అవడంతో నిజమైన షావలిన్ టెంపుల్ కి కొత్త శకం మొదలైంది. చైనా మొత్తం షావలిన్ టెంపుల్ కి ఫుల్ పాపులారిటీ వచ్చింది. చైనా నలుమూలల నుంచి 100 యువకులు షావలిన్ టెంపుల్ కి తరలి వచ్చారు. చిన్న చిన్నగా దీని పాపులారిటీ ఇంకా పెరిగింది. చాలా మూవీస్ లో షావలిన్ టెంపుల్ గురించి ప్రస్తావన ఉండేది. ముందు రోజుల్లో షావలిన్ మాంక్స్ ఆ టెంపుల్ వరకే పరిమితమయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి వాళ్ళ సూపర్ పవర్స్ ని చూపించి జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. ముందు రోజుల్లో వాళ్ళ ట్రైనింగ్ అంతా సీక్రెట్ గా జరిగేది. కానీ ఇప్పుడు ఎవ్రీడే మార్నింగ్ ట్రైనింగ్ కి టెంపుల్ తలుపులు తెరుచుకుంటాయి. ఎవరైనా ఆ ట్రైనింగ్స్ ని చూడొచ్చు. ప్రెసెంట్ అది అక్కడ మంచి టూరిస్ట్ అట్రాక్షన్ గా మారిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకో వీడియోలో షావలిన్ మాంక్స్ ట్రైనింగ్ మెథడ్స్ గురించి చెప్తాను. అది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ వీడియో అసలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి చోటుతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై.